వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను నీరజ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జోగిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈరోజు జిల్లా అధికార యంత్రాంగానికి ఎందుకు పట్టట్లేదు అని చెప్పేసి ఈరోజు వైసీపీ విద్యార్థి విభాగంగా మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు లేక ఈరోజు తీవ్ర విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు దాపురించింది అంటే ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సిలబస్ చెప్పడం కోసం ఈరోజు లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితి కళాశాలలో ఈరోజు ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూనియర్ కళాశాలలో ఈరోజు లెక్చరర్స్ని వెంటనే నియమించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ప్రతి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కానీ ఎక్కడ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే జూనియర్ కళాశాలలో ప్రారంభించాలని చెప్పేసి అదేవిధంగా ఎస్ఎంహెచ్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ళకి ఈరోజు సొంత భవనాలు లేక కూడా ఈరోజు విద్యార్థులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే విద్యార్థులకి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పూర్తిగా విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి అంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలగడం లేదని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అటు ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ జిల్లా యంత్రాంగం కానివ్వండి ఈరోజు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇదే రీతిలో అంటే విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తే రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులతో కలిసి ఈ ప్రభుత్వానికి అధికారులకు కూడా తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి కూడా ఆ రకంగా కూడా మేము హెచ్చరిక శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910